పబ్బులు డ్రగ్లు ఇది ఒక రొటీన్ న్యూస్. పబ్స్ పై టాస్క్ ఫోర్స్ రైడ్, డ్రగ్స్ సీజ్ ఇది కూడా కామనే. కానీ ఆ రైడ్స్లో కొణితల నిహారిక, రాహుల్ సిప్లిగన్స్ కూడా దొరికారు. ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. నిహారికతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. గల్లా జయదేవ్ కుమారుడు, నటి హేమ కూడా ఉన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చినా తాము లేమంటూ వాళ్ళు వివరణ ఇచ్చారు. నాగబాబు కూతురు నిహారిక, సింగర్ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, ఏపీ మాజీ డీజీపీ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ డీజీపీ కుమారుడితో సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. పబ్బు నిర్వాహకులు 5 సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కలకలం అంతా హైదరాబాద్లోని బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింగ్ పబ్లో జరిగింది. ఆదివారం వేకువజామున 2:30 సమయంలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ టాక్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి నడపడంతో పాటు రేప్ పార్టీని నిర్వహిస్తున్నదంతో పబ్ యాజమానిలో సహా 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు. పబ్లో దాడి చేస్తున్న సమయంలో కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్ఎస్డీతో ఉన్న సిగరెట్స్ పోలీసులు గుర్తించారు. పోలీసుల్ని చూడగానే పబ్లోని వాళ్ళు తమ దగ్గరున్న డ్రగ్స్ని కిటికీల నుంచి బయటపడేశారు, పూలకుండీల్లో విసిరేశారు. పోలీసులు ఆ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. పబ్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పబ్ యాజమానులపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూతురు తేజస్విని నుంచి 2 క్రితమే ఆ పబ్ని లీజ్కి తీసుకున్నారు అభిషేక్ ఉప్పాలా అనే వ్యక్తి. పబ్ మేనేజర్ కునాల్ కీ రోల్ ప్లే చేస్తారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పబ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బంజారా హిల్స్ ఎస్ఐసీఐలను సస్పెండ్ చేశారు. అలాగే ఏసీపీకి ఛార్జ్ మెమో ఇచ్చారు. అయితే పబ్లో డ్రగ్స్ దొరికినా అవి ఎవరి దగ్గర లేవి అనే కారణంతో ప్రముఖులతో సహా దొరికిన వాళ్ళందరినీ వదిలేయడం, అందులో నిహారికతో పాటు మాజీ ఎమ్మెల్యే కొడుకులు, మాజీ డీజీపీ కూతురు తదితరులు ఉండడం, పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తుండడం, కొందరిని తప్పించే ప్రయత్నం జరుగుతుండడంతో విమర్శల పాలవుతోంది. మొత్తానికి ఈ విషయంపైన మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. సో ఇక్కడ జరిగిన దాంట్లో నిహారిక తప్పు ఏమీ లేదు, ఎందుకంటే నిహాకి దీనికి సంబంధించి ఏమీ లేదు. నిహారిక అక్కడ ఒక పార్టీకి ఇన్విటేషన్తో వెళ్ళింది అంతే తప్పితే అక్కడ విషయంలో వాళ్ళకి ఏ సంబంధం లేదని తేల్చేశారు చిరంజీవి.